హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం చికెన్ కర్రీ చేస్తున్నామండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్ గా మనం హోమ్ మేడ్ చేస్తున్నాం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ చూసారు కదా, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాము, 1 కప్పు ఆనియన్స్ తీసుకున్నాము, టమోటాలు తీసుకున్నాం, పెరుగు చూసారా సగమే తీసుకున్నాం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఏం చేసాం, మజ్జికి తరుక్కున్నాం. అక్కడ చూడండి, తర్వాత వచ్చేసి ఆ స్పూన్స్ లో చూసారు కదా, ఫస్ట్ వచ్చి జీలకర్ర అండి, తర్వాత వచ్చేసి గరం మసాలా, తర్వాత ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 2 స్టీల్ కప్పులు చూసారు కదా, కారము ఉప్పు, అవి పాల్ట్ కాదండి, అవి మనం కర్రీకి తగ్గట్టుగా వేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయిల్ తీసుకున్నాం. ఇక చేసేద్దామా చికెన్ కర్రీ. పొయ్యి మీద పాన్ పెట్టినామండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఆనియన్స్ చేద్దాం. ఏమండి, మీరు నాన్ వెజ్ తినకపోవచ్చు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళల్లో వాళ్ళు నాన్ వెజ్ తినకపోయినా వాళ్ళ హస్బెండ్స్ కోసమో పిల్లల కోసమో చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది కూడా నాకు నాన్ వెజ్ కూడా కొన్ని ఐటమ్స్ అన్న చూపించండి అంటున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, అందరూ ఉంటారు కదా, వెజ్ ఉంటారు, నాన్ వెజ్ ఉంటారు, అందరికీ కూడా నేను వాళ్ళు అడిగింది చేయాలి కదా. దయచేసి విజిటేరియన్ వాళ్ళు దయచేసి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆనియన్స్ ఏ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలో చూడండి, ఎందుకంటే చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్తో రావాలంటే చక్కగా అన్ని సమపాళ్ళల్లో చక్కగా సరైన పద్ధతిలో వేడి చేసినప్పుడే మంచి కర్రీ తయారవుతుంది. ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు చూడండి. మీకు ఒక అద్భుతమైన మంచి చాలా పురాతనమైన ఒక మంచి విషయం చెప్తారు. జీవితంలో ప్రతి వాళ్ళకి సక్సెస్ వస్తుంది, ఓటమి కూడా వస్తుంది, కానీ అదృష్టం అనేది పక్కన పెట్టండి, సక్సెస్ ఓటమికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చూసారా, ఒక ఓటమి వచ్చినప్పుడు ఆ ఓటమి ఎందుకు వచ్చిందా అని చెప్పి విపరీతంగా అది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు జరిగిందని సక్సెస్ కంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకో తెలుసా, ఆ ఓటమిలో కనుక మనం పాఠాలు నేర్చుకుంటే జీవితంలో మనం ఎదగచ్చు. అలాంటి అద్భుతమైన ఒక చిన్న సరదాగా చెప్తానండి. చికెన్ వేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను, మధ్యలో ఇదవ్వకూడదు కదా అందుకోసం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, బాగా కలిపేసేయండి. చూస్తున్నారు కదండి, మంచి టేస్ట్తో వస్తుంది. మీరు ఆనియన్స్ కనుక ఎక్కువ వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది అనమాట. గ్రేవీ ఎక్కువ కావాలి కదా, ఇంట్లో 4 మనుషులు ఉంటారు కాబట్టి కొద్దిగా గ్రేవీ ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ అలా ఆ పొజిషన్కి రావాలన్నమాట. పచ్చిమిర్చి కూడా వేసాం, కరివేపాకు వేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో చికెన్ వేసేయండి 1/2 కేజీ. ఇందాక చెప్తా అన్నా కదా, ఏమంటే సక్సెస్ అనేది ఎవరికి వాళ్ళకి ఎలా వస్తే అర్థమవుతుంది. ఓడిపోవటం అంటే ఫెయిల్యూర్ అనేది మాత్రమే, ఎందుకు వస్తుందని ఆలోచించిన వాళ్ళకి మాత్రమే అద్భుతమైన సక్సెస్. అసలు ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? నేను చిన్న కాదు చెప్తా అన్నాను కదా, ఈ చికెన్ చక్కగా ఉడుతూ ఉంటుంది, ఈలోపు నేను మీకు చెప్తా ఉంటాను, వినండి. ఇది బాగా నచ్చితే కనుక మీ పిల్లలకు కూడా చెప్పండి, కాస్త ఆలోచించండి. ఒక అత్తగారికి 3 గోడలు ఉన్నారు. ఆమె చాలా అడ్మినిస్ట్రేటివ్ అని, తనకు చాలా తెలియగలదాన్ని, తను ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయగలదని అపారమైన నమ్మకం. సరే, ఒక అద్భుతమైన ఒక పెద్ద ఫంక్షన్ వచ్చింది. సరే, మామగారు ఏం చేశారంటే, అదే హస్బెండ్ ఏం చేశాడంటే, ఇదంతా కూడా నువ్వు పర్ఫెక్ట్గా నడిపించాలి అని చెప్పారు. సరే, ఏం చేసిందంటే అత్తగారు ఏం చేసిందంటే, తన 3 గోడలు తీసేసి, చాలామంది ముఖ్యమైన అతిథులు వస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచి పేరు రావాలి, మనం సక్సెస్ అయ్యాలి, ఈ ఫంక్షన్ చేయడం వల్ల మన ఇంటి పేరు మీద నిలబెట్టాలి అని చెప్పింది. సరే, 3 కోడళ్ళకి 3 విషయాలు చెప్పింది. మొదటి కోడళ్ళకి ఏం చెప్పిందంటే, ఆకులు వేయటం అంటే అరిటాకులు వేయటం అని ఆ డ్యూటీ అప్పచెప్పింది. 2వ కోడళ్ళకి ఏం చెప్పింది, వడ్డించడం గురించి చెప్పింది. మొత్తం అంతా 7 వడ్డించాలి, ఫస్ట్ ఇస్తర్లో ఉప్పు వేయాలి, తెలుస్తారా, ఇస్తర్లో అది వేరే సబ్జెక్ట్, ఇస్తర్లో ఏ పదార్థాలు ఏవైపు పెట్టాలి, మంచి రెండు గ్లాసులు ఏవైపు పెట్టాలి, ఇదన్నీ ఒక పద్ధతి అండి.
అలా ఒట్టించడం ఇవన్నీ కూడా రెండో కాళ్ళకి వస్తుంది. మూడో కాళ్ళకి ఏం చెప్పింది, కచ్చి తర్వాత ఇవన్నీ ఆకులు ఉంటాయి కదా, మొత్తం శుభ్రంగా తినేస్తారు కదా, అవన్నీ కూడా ఆకులన్నీ కూడా తీసే బాధ్యత మూడో కాళ్ళకి అప్పు చెప్తుంది. సరే, ఫంక్షన్ జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంటే అత్తగారి చెప్పేసింది అనమాట భోజనాలు రెడీ చేయమని. సరే, అతిథులందరూ కూడా భోజనానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ బాగా మీరు గమనించండి, ఇప్పుడులాగా బఫే కాదండి, ఎవరికి వాడాడు చెక్ చేసుకొని ఎవరికి టేస్ట్ చేసుకొని తినేసేయడం ముందు తినేసేయటం ఇలా కాదు. చక్కని ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా బంతులు వేసేవాళ్ళు, అంటే చక్కగా కింద చక్కగా ఒక చాపలతోటి వేసి దాని ముందు అరిటాకు వేసి ముందు వాటర్ పెట్టి తర్వాత పదార్థాలన్నీ వేసిన తర్వాత అన్నీ అయిన తర్వాత అతిథులు పిలిచేవాళ్ళు, అప్పుడు దాకా పిలిచేవాళ్ళు కాదు. సో ఇప్పటిలా కాదనమాట. సరే అని చెప్పి మొత్తాన్ని బుక్కుడు కోడలకి చెప్పేసింది, ఈ రంగంలో దూకండి అని. సరే ఏం చేశారు, పెద్ద కోడలు ఏం చేసింది, టక్కటక్క ఆకులు వేసుకుంటే ఎన్నికండి. రెండో కోడలు ఏం చేసింది, చక్కగా వడ్డించేసిందండి, టక్కటక్కటక్క వడ్డించేసింది. మూడో కోడలు ఏం చేసింది, గబగబా వచ్చాయి వాటి తీసి, అంటే ఆకులు చెప్పని తన డ్యూటీ దాన్ని చేసింది, ఎవరి డ్యూటీ వాళ్ళు చేశారు. అసలు అర్థం కాదు అత్తగారికి, ఏంటి అత్తకందరూ గొడవ పెడుతున్నారు, ఏంటి ఏంటి ఏంటా నేను చూస్తే అక్కడ పదార్థాలు లేవు ఏమీ లేవు అంతా ఉంది ఏంటి అడిగింది. అప్పుడు కోడలు చెప్పారనమాట, అత్తగారు మీరు నాకేం చెప్పారు, ఆకులు ఏమన్నారు, నేనే వేసాను, ఓకే బాగానే ఉంది, నువ్వు అన్న అన్నీ వడ్డించిన అత్తగారు ఉంది, ఓకే బాగానే ఉంది, మళ్ళీ ఏమైందండి, మూడో కోడలు వచ్చి మీరే కదా అత్తగారు నాకు తీసే బాధ్యత అప్పు చెప్పారు, నేను దర్గా తీసాను. చూసారా, మీరు సరదాగా అనిపించినా మీకు ఎలా అనిపించినా సరే ఎప్పుడూ కూడా ఒక పని సక్సెస్ కావాలి అంటే అపజయం అనేది ఆ కార్యంలో ఉండకూడదు అంటే మనం ఎందుకునే వ్యక్తులు సరైన వాళ్ళు ఉన్నారు. మనకి పర్ఫెక్ట్గా క్రమశిక్షణ మనం ఏం చెప్తే చేసే ఆ టైప్ కాదు, ఆలోచించి పద్ధతిగా ఏదైతే మనం చెప్పామో దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. సో ఇలాంటి చక్కటి నేను రెసిపీస్తో పాటు నేను చెప్తాను, మీరు ఖచ్చితంగా ఇది ఇలాంటివి బాగున్నాయి మీరు చెప్పండి అని కామెంట్ సెక్షన్లో పెడితేనే నేను చెప్తాను అండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, వంటలో డిస్టర్బ్ కుట్టండి, చక్కగా చేసి చూపించండి అన్నారనుకోండి, నేను చెప్పాను. ఓకేనా, చూద్దామా చికెన్ ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఒక 10 నిమిషాలు లోపు అయిపోయింది కదా, బాగా ఫ్రై చేసుకున్నా, ఇప్పుడు పసుపు అయింది. ఈ పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన చికెన్ కర్రీ చేయగలుగుతారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలుసుకదండి, మన ఛానల్లో అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి కాస్త నాన్ వెజ్ అసలు చేయటం రాని ఇలాంటి వాళ్ళకి నిష్ణాతుల కోసం కాదండి. ధనియాలు పొడి అండి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇక్కడ మంచి కలర్ వస్తుంది కదా. తర్వాత ఇప్పుడు ఉప్పు అండి, చూడండి ఉప్పు చూడండి, ఆ స్పూన్ కూడా గమనించండి. మనం దగ్గర దగ్గర 1 3/4 స్పూన్ వేసాం ఉప్పు, కావాలంటే తగ్గితే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేస్తామండి, కలపటం కూడా చూడండి, మనం పక్కగా చేసేవాళ్ళకి చూపిస్తున్నాం కాబట్టి కొద్దిగా వివరంగా చెప్తున్నాం. అది చూస్తారనుకోండి, చక్కగా ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా మీరు చేయగలరు. ఒక 5-10 నిమిషాలు బాగా అలా బాగా మగ్గాలి అంటే ఉడకాలన్నమాట. చూడండి, మళ్ళీ ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కారం చూడండి, కారం 4 స్పూన్లు వేస్తున్నాం, అంటే 1/2 కేజీ చికెన్కి. చూడండి ఎంత కారం తీసుకున్నాం కూడా ఒకసారి మీరు చూడండి.
చికెన్ కర్రీ ఒక రూపం వస్తుంది కదా, అది తినేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందండి, వండేటప్పుడు కూడా చూడండి. ఫ్రమ్ ది బిగినింగ్ నాన్ వెజ్ స్త్రీలు అసలు చికెన్ కర్రీ ఎలా చేస్తారో మీరు వారికి వాళ్ళకి చూపించండి. దానికి ఎంత టైం పడుతుంది, ఎంతసేపు ఉడకాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి, ఇవన్నీ కూడా వీలుంటే మీ వారికి చూపించండి, మీ సంబంధించిన వాళ్ళకి చూపించండి. అర్థం అవుతుంది ఆ వంటలో కష్టం ఏంటి, జాగ్రత్త ఏంటో. ఇక్కడ కాటు ఇక్కడ వస్తుంది, సారీ ఇప్పుడు పెరిగండి. చాలామంది చికెన్ కర్రీలో ఎక్కువ కూడా వేస్తుంటారండి, కానీ అది ఎప్పుడు కూడా కరెక్ట్ అయితే కాదు, తర్వాత వాళ్ళు ఇష్టము. ఎందుకంటే కర్రీని కర్రీగా తినాలి, ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే వేరే ఫ్లేవర్ కలపకూడదు. దాంట్లోనే చక్కగా మీరు ఏం చేస్తారు అంటే పోసేది సరే అది. నేను అందుకే ఇప్పుడు వీడియోని చూడమని చెప్తాను, చూసారనుకోండి, మొత్తం చూసారనుకోండి, కరెక్ట్గా ఏ టు జెడ్ దాని ప్రిపరేషన్ ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సూపర్ కదా అది. ఇప్పుడు 10 నిమిషాల పాటు బాగా మగ్గాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసేయాలి, కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఏంటండి, మనం ఒకసారి మూత తీసి కలుపుకుందాం. కలపాలి, అది బాగా కలిపేసేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కూడా ఉడకాలి. మీరు అది కూడా చూడండి ఏ పొజిషన్లో చివర్లో కూడా కలిపొద్దుగా, చిన్న ప్రొసీజర్ కూడా ఉంటుంది కదా, అది కూడా మీరు గమనించండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకాలండి. చూద్దాం ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఒకసారి బాగా కలిపి చేసుకొని ఉప్పు కారం ఒకసారి కొట్టుకోండి. మనం ఫస్ట్ టైం కొత్తగా చేస్తున్నాం కదా, ఒకసారి గమనించడంలో చిన్నదండి ఉప్పు కారం చూద్దాము. అది మ్యాండేట్ సహజంగా, అది ఇప్పుడు అలా చూసామనుకోండి, చాలా పెద్ద పెద్ద సమస్యలు గొడవలు అన్నీ ఉప్పు కారం కూరలో ఎక్కువ తక్కువడం వల్ల వస్తాయి. కొద్దిగా చూద్దామండి, నాకైతే సూపర్ అండి, బాగుంది. చూసారు కదా చక్కటి చికెన్ కర్రీ, ఎవరు అస్సలు రాని వాళ్ళు కూడా చక్కగా చేసేయచ్చండి. అంత ఈజీగా అరటిపండు వచ్చినట్టుగా మేము చూపించాం. సార్ ఇలాగా ఈ కర్రీస్ ఇలాగా చేయటం వాళ్ళు తెలియని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ విషయం మాకు తెలియజెప్పండి. ఇంత చక్కటి వీడియోలు మేమేం కోరుకుంటున్నాం చెప్పండి, చక్కగా ఇలాంటి వీడియోస్ గురించి మీ వాళ్ళకి అంటే బాగా రాని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చక్కగా చూడమని చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా ఆ యొక్క కార గురించి, ఆ పర్సనల్ డెవలప్మెంట్ విషయాల గురించి నేను ఫర్దర్గా కంటిన్యూ చేయాలా వద్దా అని అది గుర్తుపెట్టుకొని దయచేసి చెప్తే, అలాంటి మంచి మంచి విషయాలు ఆ గ్యాప్లు అంటే ఉల్లిపాయలు ఇలాగా కొద్దిగా టైం ఉంటుంది కదా అలాంటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చెప్తాను. థ్యాంక్ యూ అండి. మీ 64 అవర్స్ చూడండి కరేపాకు కూడా చల్లేదు, సారీ కొద్దిగా.